Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ కేసులో జగన్ కోర్టుకు హాజరవుతారా? కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి వైఖరిపైనే ఆధారపడింది. ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే విచారణలో జగన్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. జనవరి 31వ తేదీ అంటే మంగళవారం జరిగిన విచారణకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018 అక్టోబర్ 28వ తేదీన విశాఖపట్నం ఎయిర్పోర్టు లాంజ్లో జగన్పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఎయిర్పోర్టు లాంజ్లో జరిగిన ఘటన కాబట్టి రెగ్యులర్ పోలీసులు ముందు కేసు నమోదు చేసుకుని తర్వాత విచారణకు ఎన్ఐఏకి బదిలీ చేశారు. దాదాపు 4 ఏళ్లుగా ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణ జరగనే లేదు. దాంతో నిందితుడు శ్రీను రిమాండ్లోనే ఉండిపోయాడు. శ్రీనివాసు తరఫు లాయర్ పోరాటం కారణంగా మొత్తానికి కేసు విచారణకు ఎన్ఐఏ కోర్టు రెడీ అయింది. అయితే మొదటి విచారణలోనే మొదటి సాక్షి దినేష్ కుమార్తో పాటు జగన్ కూడా హాజరు కాలేదు. ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్తో పాటు బాధితుడు జగన్ కూడా హాజరు కాకపోవడంతో కోర్టు విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. అయితే సాక్షి ప్లస్ బాధితుడు ఇద్దరు గైర్హాజరుపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షి బాధితుడు హాజరు కాకపోతే విచారణ ఎలా జరుగుతుందంటూ జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తర్వాత విచారణకు జగన్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. జడ్జి ఏమో సాక్షులు బాధితుడు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే అని ఆదేశించారు. కేసు విచారణ జగన్ వైఖరిపైన ఆధారపడింది. జగన్ పెద్ద మనసు చేసుకుని నిందితుడిని క్షమించి వదిలివేయమని చెప్పే అవకాశం ఉందని పార్టీలో టాక్ వినపడుతోంది. జగన్ ఆ పని చేస్తే కోర్టు కూడా క్షమించే అవకాశం ఉందట. ఎందుకంటే రిమాండ్ పేరుతోనే శ్రీనివాస్ 4 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. కాబట్టి ఇది జరగాలంటే జగన్ ఖచ్చితంగా ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. జగన్ మనసులో ఏముందో స్పష్టంగా బయటకు తెలియడం లేదు. మరి జగన్ కేసు విచారణకు హాజరవుతారా?